ఆదివారం ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని లోక కళ్యాణార్థం ఆరోగ్యవంతమైన సమాజం కోరుతూ జగిత్యాల జిల్లా గాయత్రి ఉపాసన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సహస్ర గాయత్రి జపం కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం మంచినీళ్ళ బావి సమీపంలోని శివాలయంలో గాయత్రి ఉపాసన సంస్థ అధ్యక్షుడు వినోద్ మహావాది బెల్లంపల్లికి చెందిన దత్తాత్రేయ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత కరోనా కష్టాల నుండి బయటపడి మంచి రోజులు రావాలని లోక కళ్యాణం కోసం సంకల్పం గావించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘ నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్, సిహెచ్ఈ ప్రభాకర్ రావు, పాలెపు చంద్రశేఖర శర్మ, ఎస్పీ సుబ్రహ్మణ్యం, రేపల్లె హరికృష్ణ, సిరిసిల్ల రాజేంద్ర శర్మ, సిరిసిల్ల వేణుగోపాల్, భాస్కర్ శర్మ, నమిలకొండ చంద్రశేఖర్, పార్థసారి శర్మ, శ్రీధర్ గణపతి తదితరులు పాల్గొని ఒక్కొక్కరు సహస్ర గాయత్రి జపం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గాయత్రి మాతను మించిన మంత్రము లేదని, తల్లిని మించిన దైవం లేదన్నారు. గయాన్ త్రాయతే ఇది గాయత్రి, అంటే గానము చేయువాని ప్రాణము రక్షించినది గాయత్రి అన్నారు. గాయత్రి జపం ఒక ప్రాణశక్తి. ఈ ఆదివారంకి ఒక ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాసం, ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం, 8వ తేదీ, 8వ నెల, 8వ నక్షత్రం. అత్యద్భుతం, అత్యంత అరుదైన 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సూర్యభగవానికి ఇష్టమైన రోజు ఇది. పుష్యార్క యోగం అంటే రాజచంద్ర యోగం నాడు సూర్యోపాసన అయిన గాయత్రి జపం చేయడం వల్ల కార్యసిద్ధి, కరోనా లాంటి కష్టాల నుంచి బయటపడి మంచి రోజులు వస్తాయన్న విశ్వాసంతో సహస్ర గాయత్రి జపం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు అన్నారు. మనం జగిత్యాల జిల్లా నుంచి సహస్ర గాయత్రి యజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి బ్రాహ్మణుడు తన ఇంట్లో సహస్ర గాయత్రి జపం చేసుకుంటూ భాగంగా ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం కోసం ప్రస్తుతం సంభవిస్తున్న అనారోగ్య సమస్యలను, కరోనా వైరస్ను దూరం చేయాలన్న ఒక లక్ష్యంతో, పవిత్ర ఆశయంతో ఈ ఆదివారం సహస్ర గాయత్రి యజ్ఞ జప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తెలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల బ్రాహ్మణ సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్ గారు, అఖండ గాయత్రి జపం అనే కార్యక్రమాన్ని ఉదయం నుంచే చేయడం జరుగుతుంది. అయితే ప్రతి భూసురుడు, బ్రాహ్మణోత్తముడు కోరుకోవాల్సింది ఏమిటంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేది ప్రతిరోజు సంధ్యావందనం చేయగానే, అది చెప్పుకున్న తర్వాతనే లేస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్త